రతన్ టాటా పరిచయం అక్కర్లేని దిగ్గజ పారిశ్రామికవేత్త. ఆయన మరణం దేశానికే కాదు యావత్ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. వందేళ్ల క్రితం తన ముత్తాత స్థాపించిన టాటా గ్రూప్ లో చిన్న వయసులోనే ఒక సాధారణ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా తన మేధో సంపదతో టాటా గ్రూప్ ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ సంస్థ 100 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది. రతన్ టాటా దిగ్గజ పారిశ్రామికవేత్త కాదు, అంతకు మించి గొప్ప మానవతావాది కూడా. ఆయన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ ను స్థాపించారు. రతన్ టాటా సంపాదించిన లాభాల్లో దాదాపు 60-65% చారిటబుల్ బెనిఫిట్స్ కోసం విరాళంగా అందించేవారు. అంతేకాదు, దేశ ప్రజలు ఇబ్బందులు ఉన్న ప్రతిసారి ఆయన సహాయం చేయడానికి ముందుండేవారు. అలాంటి మంచి వ్యక్తి మానవతావాది చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు.